అభిప్రాయం ఉంది సార్, బాగానే ఉంది. అందుబాటులో ఉన్నాయి. చంద్రబాబు గారి పరిపాలనతో కంపేర్ చేసుకుంటే బాగుందా? బాగాలేదు. బాగుంది. ఎవరిది బాగుంది? చంద్రబాబు బాగుందా, జగన్ బాగుందా? జగన్మోహన్ రెడ్డి బాగుంది. జగన్ గారు వస్తే ఓకేనా? వైసీపీ వస్తే ఓకేనా? ఓకే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. మార్పు ఏమైనా కావాలా? మార్పు అవసరం లేదు ప్రజెంట్ అయితే. బాగానే ఉంది పరిపాలన, అయితే బాగానే ఉంది. బాగానే ఉంది. సూపర్ గా ఉంది. అందుతున్నాయి అన్ని, ఇంటికి కావాల్సిన బియ్యం కానీ గియ్యం కానీ అన్ని వసతులు బాగా చేస్తాం. పడింది డబ్బులు పట్టాయా? పడుతున్నాయి. ఇస్తున్నారు వడ్డీ లేకుండా? వడ్డీ అందిస్తున్నారు. అదే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి వస్తుంది. వైఎస్ఆర్ వస్తుంది. ఏమో చెప్పలేము, ఒడిదుడుకులు ఎట్టుంటాయో. ఇప్పుడు వరకు పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు కన్నా పరిపాలన బాగుంది. వర్షాలు బాగా పడుతున్నాయి, అన్ని బాగుంది. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ అతనే రావాలనుకుంటున్నాను. జగన్ అంటున్నాయా లేదా? వాలంటీర్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉందా? మాకేం ప్రాబ్లం లేదు, ఏం లేదు. రేషన్ కార్డులు వస్తున్నాయా? మీరు తెచ్చుకుంటున్నారా? ఇంటికి వస్తున్నాయా? ఇంటికి వచ్చినాయి, ఇప్పుడు మేము తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు ఇంటికి వచ్చినాయి? ఇంతకుముందు వాన లాక్డౌన్ అప్పుడు వచ్చాయి. లాక్డౌన్లో కరోనా, కరోనా అప్పుడు అప్పుడు వచ్చాయి ఇంటికి. ఇప్పుడు రావటం, ఇప్పుడు పోయి స్టోర్ కాడ పోయి తెచ్చుకుంటున్నాము. ఇంట్లో చదివి ఉండడు నా కొడుకు, అయినా మా పేరు అమ్మవారి పథకం వేలా అప్లై చేయలే చేసాము, అయినా వేయలా. బండికి లోన్లు ఇస్తానన్నారు, అవి ఇవ్వాల. పొదుపులో ఉండే వాళ్ళకి ఇస్తారంట, పొదుపులో లేని వాళ్ళకి ఇవ్వరంట. అడిగాము, మేము కాగితాలు కూడా బ్యాంక్కి కాడికి ఎత్తుకోబోయా, యూనియన్ బ్యాంక్ కాడికి. వాళ్ళు అంటే మేము పొదుపులో ఉండే వాళ్ళకి ఇస్తామమ్మ అని చెప్పారు. వాలంటీర్ అడిగితే కాగితాలు ఇవ్వమంది, నేను ఇవ్వాల. సార్, మాకు జగన్ అన్న అన్ని సహాయం చేశాడు పేదవాళ్ళందరికీ. మాకు అన్ని సమర్థింపుగా అన్నీ చేశాడు. పింఛన్లు ఇస్తున్నాడు, బీవీలు ఇస్తున్నాడు, పప్పులు బ్యాడ్లు పంపిస్తున్నాడు. మా బాగా మా అల్లుడు గారు బాగా సహాయం అన్నీ చేశాడు. మా సార్ అన్నీ అంతున్నాయి, అందరూ బాగానే చేస్తున్నారు సార్. ఇంటింటికి అన్నీ వస్తున్నాయి, పింఛన్లు, రేషన్ సరుకులు ఇసి అన్నీ వస్తున్నాయి సార్. ఎవరు వస్తారు మళ్ళీ అధికారులకు? ఎవరు రావాలనుకుంటున్నారు? వాళ్ళనే ఉండేయండి సార్, మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు ఉండి. ఎవరు ఎవరు పేరు చెప్పండి. మాకా జగన్ అని రావాలని. జగన్ అని రావాలి. రేపు తిరుపతి ఎన్నికలు ఉన్నాయి, ఉప ఎన్నికలు మీకు గూడూరులో కూడా ఉన్నాయి వచ్చే నెలలో. ఎవరికి వేస్తారు ఓటు? జగన్ అని వేస్తాం. మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు పేదవాళ్ళు అందరికి రావాలనుకుంటున్నారు? ఎవరికి వేస్తారు? ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళకి సార్? మాకు జగన్ అని చేసినాడు, పేదవాళ్ళకి 40,000 ఇచ్చాడు, అన్ని కూరగా అన్నీ ఇచ్చాడు మాకు, బియ్యలు పప్పులు పింఛన్లు అన్ని. అన్నీ అందుతున్నాయి, పింఛన్లు ఇచ్చారు, లోన్ పెట్టి లోన్ ఇచ్చారు. ఏ లోను? అంగల్ లోన్ పెట్టుకున్నాము. పదివేలు వడ్డీ కట్టక్కర్లా? వడ్డీ కట్టేది లేదు. వడ్డీ అసలు కట్టాలంటే? అసలు కట్టాలా? వడ్డీ ఏం కట్టేది లేదు, అసలు కట్టే అయిపోతుంది. అది అన్ని వచ్చింది టైంకి వచ్చాయి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? బాగానే పనిచేస్తున్నారు. అన్ని వస్తున్నాయా పథకాలు? అన్ని వస్తున్నాయి. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? జగన్ అన్ని. ఇప్పుడు సార్ జగన్ పడి పడి బాగానే ఉంది, కానీ ఆయన పెట్టిన పథకాలు అవన్నీ అందరికీ చేరడం లేదండి. కొంతమందికే చేరుతున్నాయి. అదొకటి, ఈ రైతు భరోసా కానీ అలాంటి రేషన్ కార్డులు తీసేవి కానీ నాది పోలేదండి. మా ఊళ్ళో కొంతమంది ఇల్లు ఉన్నాయండి, అలాంటివి అయితే కానీ దేశ పరిపాలనలో కూడా అభివృద్ధి అని అయితే జరగట్లేదని సంక్షేమ పథకాలు పెడుతున్నారే కానీ అమరావతి అని అలాంటి పోలవరం అని కొద్ది కొద్ది అయితే జరగట్లేదు. అవునండి. వద్దండి. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ అక్కడే రాజధాని పెట్టింది కాబట్టి, ఇంతకుముందు మోడీ వీళ్ళంతా కలిసి ఇప్పుడు అట్లా పెట్టిన దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద ముగ్గురు మీద చిచ్చు అనేది ఏర్పడుతుందండి. అవును, ఇప్పుడు అక్కడ ఒక రాజధాని ఉంటే అక్కడే అభివృద్ధి చెందుతుంది కదా, మీ ఊరు అభివృద్ధి చెందదు కదా. అట్లా కాదు సార్, ఇప్పుడు ఎవరిని తాసేవారు పోవాలంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందిలే. ఎందుకు పోతావు నువ్వు? ఎందుకు సచివాలయాన్ని పోతావు? అట్లా అని కాదు సార్ నేను అనేది. ఇప్పుడు నేనంటే వెళ్ళను సార్, పోయే వాళ్ళు ఉంటారు కదా, అందరూ వెళ్ళారు కదా. సచివాలయానికి ఎవరు వెళ్తారు?
మంత్రులు వెళ్తారు, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తారు, మల్లాడలు పనే ఉంటది, సెక్రటేరియట్ ఎక్కడ ఉంటే నష్టమే ఉంది. అట్లా కాదు, ఒకసారి ఫస్ట్ అక్కడ పెట్టినారు కదా రాజధాని, దానివల్ల అప్పుడు అప్పుడు పెట్టిన మార్చకూడదు. అప్పుడు అక్కడ చాలా మంది రైతులు అందరూ భూములు గమని చూడాలి, ఇబ్బంది పడతారు. సంవత్సరం అయిపోతుంది సార్ దగ్గర దగ్గర, న్యూస్ చూస్తున్నాం కదా. అదే సార్, మాకు ఒకచోటే ఉండాలంటారు, రాజధాని ఒకసారి ఉంటే బాగుంటుంది. ఎలా ఉంది ఓవరాల్ గా పరిపాలన? తప్ప జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు సార్, బాగానే ఉంది. సరే, సీనియర్ నాయకుడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికే మాకు రైతులకే సహాయం చేస్తున్నాడు, కానీ ఈ వాళ్ళకు పోయిందే మాకు ఏం సహాయం చేయలే. నా కూరగాయల చెట్లు ఎకరా పోయినాయి తుఫాను వల్ల, ఏట్లో నీళ్ళు వచ్చి దిక్కు దిక్కుగా పాసి మీద అట్టే పేడ పడైపోయింది. మాకు ఈ ఊరు చూసిన లేరు, ఏం లేదు. ఆయన పాలన బాగాలేదు, నేను చెప్పదు బాగానే ఉంది. కానీ ఈ ఎలా పోయినా చూడు, అవి ఏం పట్టించుకోవాలి ఆయన. అది అది పట్టించుకుంటే చాలు, ఆయన హీనం పడలే మాకు. అది ఇంకా రాలే, మా చేలో రాలే, ఇంకా ఎవరు రాలే. నాకు అరెకర కాకర చెట్లు, అరెకర బెండ చెట్లు పోయినాయి. ఇంకా మొత్తం 8 ఎకరాలు నాది, 8 ఎకరాల్లో 2 ఎకరాలు కూరగాయలు చేసుకున్నా, ఇంకో 2 ఎకరాలు కొడుక్కి ఇచ్చిన, 2 ఎకరాలు కూతురికి ఇచ్చిన. ఓట్లని పండించుకుంటే అన్నీ పోయినాయి అలోకి. అది కొనుక్కొని అమ్ముకుంటున్నా, అటు పదాలు కొనుక్కొని అమ్ముకుంటున్నా. పోయి మాకు న్యాయం చేయాలి ఆయన. కూరగాయల చెట్టు పోయినాయి, ఎకర పోయినాయి. కూరగాయల చెట్టు వేసుకోమని అంగడి పెట్టుకోమని 18,000 డబ్బులు మా భార్యకి ఇచ్చిన్నారు. కాదని చెప్పరా, 18,000 తీసుకున్నాం మా ఆడవాళ్ళు, కూరగాయలు పెట్టుకున్నాం. అవి 18,000 దాని మీద పెడితే ఎలా పోయింది? జగన్ రావాలా? ఎందుకు రాబట్టి ఆయన అన్ని సహాయం చేస్తున్నాడు కదా ఆయన. నాకు కార్డు లేదు, పింఛను లేదు, పెద్ద ఆయన చచ్చిన 3 ఏళ్ళు అయింది. ఆ బండి పెట్టుకుని బతుకుతున్నాం. రేషన్ కార్డు రాయలేదా? రాయలే, ఉండిందే. అది ఏరే మార్చిమని పెద్ద ఆయన వద్దు, నేను ఒక్కదాన్ని నేను ఇచ్చినానా, అది వెళ్ళిపోయింది, మళ్ళీ రాలా, ఇవ్వలేదు. మళ్ళీ అడిగితే ఒకరికి ఇవ్వరు, కొట్టి ఇద్దన్నాడు ఆయన జగన్ అని చెప్పారు. సరే, అప్పటి నుంచి పింఛను ఇవ్వలే, కార్డు కూడా లేదు. కార్డు ఉంటే పింఛను ఇస్తారన్నారు. కార్డు ఇవ్వలేదు కదా. గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళలేదా? పోయినాం, పోయిన వాళ్ళే చెప్పారు కార్డు లేకపోతే పెంచిన రాదు, మా కార్డు కూడా మేము ఇవ్వలేము. జగన్ సార్ ఇద్దన్నాడు ఒకరికి, ఇంకా ఒకదాన్ని అయిపోతున్నాయి. కార్డు లేదు, పెంచిన లేదు. 65 వచ్చింది వయసు, పెద్ద ఆయన 3 ఏళ్ళు అయింది. ఆ బండి పెట్టుకునే ఉన్నాం. అంటే అందరికి అన్ని పథకాలు అందుతున్నాయి కదా? ఏమో నాకేమో లేవు, ఏమి కార్డే లేకపోతే ఏముంటాయి?